మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా తెలుగు ఆంగ్ల భాషల్లో ధరల పట్టిక బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. డాక్టర్స్ వివరాలు, సిబ్బంది వివరాలు అందులో ప్రదర్శించాలన్నారు. నిబంధనల ప్రకారం లేని ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజనల్ డిసీజుల మీద మేమందరం కూడా అన్ని హాస్పిటల్స్ ఇచ్చి ఎన్ని ఫీవర్ కేసులు వస్తున్నాయి అనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. ఆ సర్వే ప్రకారం వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అందేటట్టుగా చూస్తాం. అట్లాగే ఎక్కడి నుంచి అయితే వస్తారో వాళ్ళందరికీ శానిటేషన్ ఇంప్రూవ్ చేయమని మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మేము కోరుతున్నాం. వాళ్ళతో మేము సర్వీస్ అందించుకొని డెంగ్యూ కేసులు మ్యాక్సిమం కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తాం.